హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో కొత్త చెరువు ఆక్రమణపై ఎన్నిసార్లు ఆర్డీఓ గారికి తెలిపినా ఎన్నిసార్లు ధర్నా చేపట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రెస్ ముఖంగా రాష్ట్ర కౌన్సిల్ గడిపే మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఖరీఫ్ రుణ ప్రణాళిక ఇంతవరకు తయారు కాదు. యాసంగి దురదృష్టం, మనకు వర్షాలు లేకుండా యాసంగి వాళ్ళ లక్ష్యం 25% కూడా చేరుకోలేకపోయింది. మరి ఖరీఫ్లో కూడా మాటలు కూడా తాడుతున్నాయి, కానీ పనులు మాత్రం అక్కడ జరుగుతలేవు. ఈ రుణమాఫీలే కాకుండా రైతు బంధు స్కీమ్, గత యాసంగిలో పెండింగ్ ఉన్నటువంటి రైతు బంధు స్కీమ్ ఇచ్చినటువంటి 4,000 రూపాయలు ఇంకా కూడా జమగాలేదు. ఆ రైతు పోయే ఆఫీసులో కనీసం నాకు రాలేదని చెప్పుకునే వాళ్ళకి జవాబుదారుతా ఉండేది. గతంలో నేను కూడా తెలుసు, 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఉండడం ప్రకటించిన సరే 5,000కు 4,000 రూపాయలు పెట్టినా వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి అనేకమైనటువంటి విధులు వాళ్ళకి ఇచ్చారు. వరుసగా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ల పేరు పోతున్నా, మేము ఇటు వస్తున్నాం, మాకు పని సరిపోతలేదని ఇంత పెద్ద మండల శాఖల, ఇంత పెద్ద మండల వ్యవసాయాధికారంలో వాళ్ళు అందుబాటులో ఉన్న పరిస్థితి, ప్రధానమంత్రి ప్రకటించినటువంటి కిసాన్ సమ్మేళనం పథకం కింద 6,000 రూపాయలకు 3 సార్లు 2,000 2,000 ఇస్తామంటే మొదలిచ్చిన వాళ్ళకు 2,000 పూర్తిగా పడం లేదు. దాంట్లో కూడా వాళ్ళు పెద్ద రైతు, చిన్న రైతు, ఒక భార్యాభర్తలు కలిపితే ఒక కుటుంబం, వాళ్ళు డైరెక్ట్ ఉన్నలకు ఒక పేరు మీద 5 ఎకరాల్లో మేము క్లియర్ చేసినాం అనేది, జాయింట్ ఉన్నది 2వసారని, ఇంకా భార్యాభర్తలు కాకుండా మేజర్ పిల్లలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3వ పంది చేస్తున్నాం అంచనా వారిగానే వాళ్ళు ఇప్పటికి కూడా మొదటి దఫా ఇచ్చిన వాళ్ళకు 2వ దఫా లేదు, కొంతమంది మాత్రమే 2వ దఫా కూడా. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. చెరువు అన్యాక్రాంతమైందని, ఆ చెరువును కాపాడుకోవాలని చెప్పి ముస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని చెరువులు ధ్వంసమైపోతా ఉన్నాయి. కుంటలకు గండు పెట్టి ఆఫీసు నిర్మాణం చేశారు. ఏకైక ఉన్నటువంటి చెరువు కట్ట ఇదొకటి. ఈ చెరువులో నీళ్ళు ఆగితేనే కింద ఆయకట్టుదారులకు రైతులు వెంటనే సర్వే చేస్తామని చెప్పినారు. ఆ సర్వే కూడా నామమాత్రంగా జరుగుతున్నది. ఈ నామమాత్రపు సర్వే చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, అసలు ఏం జరుగుతుందండి. కానీ వీరేశ్వర వ్యాపారం ఏం చేస్తుందంటే, ఈ నీళ్లు ఎక్కడదాకా ఆగుతున్నాయో అక్కడ అవతలి కూడా ఈ ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టి ఎక్స్ఆర్ పట్ట ఈ భూముల్ని ఇప్పటివరకే రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి పేదవాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. ఆ బాధితులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఏదేమైనా ఆ బాధితులను ఆదుకోవాలని చెప్పి మేము అధికారులను కోరుతా ఉన్నాం. అలాగే హుస్నాబాద్లో ఉన్నటువంటి ఇంకా కుంటలు చాలా ఉన్నాయి, ఇంకా 3-4 కుంటలు ఇలాంటి అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి కాబట్టి వాటిని కూడా పరిరక్షించాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐటీ అధికారులు చూస్తున్నట్టు పోతా ఉన్నారు. వచ్చేది వర్షాకాలం, చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వెంటనే ఆ మట్టి చెరువులో మట్టి పోసినటువంటి ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపించేంత వరకు కూడా మేము పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్